రైట్ ఇక ఏపీలో పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ పురపాలక నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ సేకరించారు. ఇక టీడీపీ బీజేపీ సిపిఎం సిపిఐ బీఎస్పీ ఇతర పార్టీల నేతలు వేర్వేరుగా ఎస్సీసీ రమేష్ కుమార్ను కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక గత ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని గత నోటిఫికేషన్లో అప్రజాస్వామిక అధికార పార్టీ నేతలు అరాచకంగా వ్యవహరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇక ఎన్నికల కమిషన్కు 8 పాయింట్లతో ఎస్సీసీకి లేఖ అందించామని వెల్లడించారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలని రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరినట్లు వెల్లడించారు బీజేపీ నేత పాకాల సత్యనారాయణ. ఇక ఎన్నికలు మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని రాజకీయ పార్టీల నేతలు కూడా తెలిపారు. ఏదో ప్రజానీకానికి నష్టం జరిగిపోతున్నట్టుగా అర్ధరాత్రి కోర్టులో సమావేశం జరగకుండా హౌస్ మోషన్ ఈ ప్రభుత్వం మూ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలువున నరికివేయడం అనేది నేను భావిస్తూ ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్న దానికి నేను పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛ ఉండాలి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వేచ్ఛ ఉండాలి, ఎన్నికలలో పోటీ చేయడానికి స్వేచ్ఛ ఉండాలి. కానీ నాకు తెలిసి దేశంలో ప్రపంచంలో మన రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ స్వతంత్ర భారతదేశంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలు అంత దారుణమైనటువంటి ఎన్నికలు ఎప్పుడు కూడా మనం చూడలేదు. స్థానిక సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఇటు మున్సిపాలిటీస్ కానీ నగరపాలక సంస్థల్లో కానీ ఉండేటువంటి ప్రజల స్థానిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడేటువంటి సాధనాలుగా మన అన్ని పార్టీలు భావిస్తున్నాయి. వాస్తవంగా ఇటు ప్రాధాన్యతను గుర్తించే 73-74 రాజ్యాంగ సవరణ జరిగింది. జరిగి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్గా ఎన్నికలు జరపాలి అని 73-74 రాజ్యాంగ సవరణలో పేర్కొనడం జరిగింది. కానీ రకరకాల కారణాలతో ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాలుగా ఈ స్థానిక సంస్థల యొక్క కాలపరిమితి పూర్తి కాగానే ఎన్నికల్ని ఆయా ప్రభుత్వాలు జరపడం లేదు. గత ప్రభుత్వం జరపలేదు సమయం పూర్తయిన తర్వాత రకరకాల కారణాలతో. ఇప్పుడు ఈ సంవత్సరం మార్చిలో జరగాల్సినటువంటి ఎన్నికలు కరోనా వలన వాయిదా వేస్తున్నామని మార్చిలో ఎన్నికల కమిషనర్ గారు ప్రకటించారు. కమిషనర్ కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్న ఆలోచన ఏమిటంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, తద్వారా 73-74 రాజ్యాంగ అధికరణ ప్రకారం సంక్రమించినటువంటి హక్కులు, దానికి సంబంధించినటువంటి విధులు అన్నీ కూడా అందజేయాలనేటువంటి యోచన బీజేపీకి ఉంది. అయితే కరోనా మహమ్మారి సందర్భంగా ఈ ఉధృతంగా పెరిగేటటువంటి కరోనా మహమ్మారిని ఎదుర్కొని దానికి ఏ రకమైనటువంటి మరి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టాలో ముందు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ముసాయిదాతోటి ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేటటువంటి పద్ధతుల్లో వారు అవలంబించే విధానాన్ని తేటతెల్లం చేసినప్పుడే మేము ఆశించినటువంటి మరొక మారు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించవలసి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. మరి అదే రకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికలని డిఫర్ అవుతుంది. దీని డబుల్ స్టాండర్డ్స్, గతంలో ఎన్నికలను నిర్వహించమని